కాంగ్రెస్ లో ఇరవై మంది సీఎం అభ్యర్థులంటూ ఆ పార్టీ నేతలే చెప్పుకుంటుండటం సిగ్గుచేటని హోంమంత్రి మహమూద్ అలీ విమర్శించారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని దుయ్యబట్టారు అలాంటి పార్టీలో అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదని తొలుత ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని విమర్శించారు పూర్తి ఆర్ఎస్ఎస్ భావజాలమున్న రేవంత్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తమ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆర్ అనే స్పష్టం చేశారు ప్రతి విషయానికి కాలుపై లేస్తున్న కాంగ్రెస్ నాయకులు మొదట వారిని వారు సమీక్షించుకోవాలని హితవు పలికారు గురువారం ఖమ్మంలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని దుయ్యబట్టారు కేసీఆర్ ప్రభుత్వంలోనే మైనార్టీలకు అనేక ప్రయోజనాలు చేకూరాయని అన్నారు కేసీఆర్ తెలంగాణ పిత అనే భావనతోటే తాను కరీంనగర్ లో మాట్లాడానని ముస్లిం మైనార్టీలను తప్పుబట్టలేదని స్పష్టం చేశారు తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించడం విచారకరమని అన్నారు రవాణా మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు